సో ఫ్రెండ్స్ అండ్ ఈ తుఫాన్ అయితే వచ్చింది కదా మనకు చెన్నైలోని పాండిచ్చేరిలో తిరుపతిలో ఎఫెక్ట్ అయితే బీభత్సంగా ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికి తెలియంది 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా వాన్ అయితే మామూలుగా పడట్లేదు అండ్ ఏ మాత్రం మామూలుగా అంటే మామూలుగా కాదు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆకుండా వాన పడతానే ఉంది అండ్ ఈ తుఫాన్ పేరు ఏంటి సో ఈ తుఫాన్ పేరు ఎంతోనో నిర్వాణ తుఫాను నిరీక్ష తుఫాను ఏదో ఉంది అండ్ గూగుల్ లో చూసి చెప్తా నేను అండ్ వర్షం అయితే ఒక రేంజ్ లో పడతా ఉంది ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కాకపోతే కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అన్నమాట వర్షము సో ఇక్కడ నెట్ లో చూస్తే కపిల్ తీర్థంలో ఈ తుఫాన్ వల్ల వర్షం అనేది ఉల్లుగా వస్తుంది అనిపిస్తుంది మెల్లిగా పోయి చలి పెడుతుంది అండ్ నేను ఫోన్తో చేస్తున్న బ్లాగ్ అండ్ వాన తడవకుండా నేను చేయి దట్టం పెట్టుకొని అయితే చేస్తున్నాను సో వీడియో కొద్దిగా అవుట్పుట్ బాగా నేను పట్టించుకోకండి అడ్డం వచ్చింది సో చలి అయితే మామూలుగా లేదు 19 డిగ్రీస్ ఉంది ఇప్పుడు తిరుపతిలో మామూలుగా 30 ఉండేది ఇప్పుడు 19 పడిపోయింది ఎలా ఉంటుంది బాబా మామూలుగా అయితే చలి లేదు ఒక రేంజ్లో ఉంది మా తమ్ముడు అయితే చిన్న వర్క్ ఉండి ఒక పక్కకి వెళ్ళాడు అండ్ మా తమ్ముడు కూడా వచ్చేసాడు వర్క్ అయిపోయిందా వర్క్ అయిపోయిందంట ఇక నాన్ స్టాప్గా మనం ఇంకా ఈ వర్షంలో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాం బ్లాగ్ ఇప్పుడు డైరెక్ట్గా మనం అయితే ఇంకా కపిల్ తీర్థం కరెక్ట్గా ఇంకా ఒక 67 కిలోమీటర్స్ కూడా ఉంటుంది నాకు తెలిసి కపిల్ తీర్థంకి అండ్ చలి అయితే మామూలుగా లేదు ఒక రేంజ్లో పెడతాను చలి ఇంత ఇంత ఫుల్గా తిరుపతిలో ఇయర్ అయితే లేదు వర్షం అయితే పడుతుంది వర్షంకి తడవకుండా నేనైతే ట్రై చేస్తున్నా మొబైల్ ఎందుకంటే కొత్త మొబైల్ మళ్ళీ ఇక్కడ కొత్త అయిపోతుంది పని తీసి పని అండ్ మంచి నీళ్ళు కొంటా మంచి నీళ్ళు కొంటే చూపిస్తాం పాపం మంచి నీళ్ళు కొంటే చూపిస్తాం అట్టే వెళ్ళిపోతాం అట్టే వెళ్ళిపోదాం మంచి నీళ్ళు కొంటే కొంచెం చూపిస్తాం చూడండి ఒకసారి ఎలా ఉందో మంచి నీళ్ళు కొంటే అది ఫుల్గా నిండిపోయి ఉంటుంది బాటికి సో మంచి నీళ్ళు కొంటే మీకు చూపిస్తాను వర్షం ఎక్కువ మంచినీళ్ళ గుంట దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ మంచినీళ్ళ గుంట దగ్గర నీళ్ళైతే అంత లేవు సో నేను చూపిలేను నేడు ఓకే రొటేట్ చేసుకోము బండిని ఇప్పుడు ఒకటి జరిగింది ఏంటంటే నేను ఇంట్రెస్టింగ్గా ఆడి వీడియో తీస్తుంటే వేరొకరి పైన జయ నడిచాడు నేను చూస్తే కెమెరా సలేదు కెమెరా ఇచ్చాను అన్నారు సో లాస్ట్కి ఏమని చూస్తే అది మా ఫ్రెండే హర్చింది సో అంతే ఇంకేం లేదు అండ్ నేనైతే మంచినీళ్ళ గుంటలో ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా బట్ లేదు అండ్ డిసప్పాయింట్మెంట్ సో ఎదురులో చూసారా కొండ మబ్బులతో నిండిపోయిందండి ఫాగ్ ఫాగ్ అయితే నిండిపోయింది చలి విపరీతంగా ఉంది కొండకెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త ఈ టైంలో మామూలు పడ్డది చలి కార్ల హీటర్ తీసుకొచ్చుకుని బండ్లో ఉంటే తమ్ముడికి బాగా చలి పెడుతున్నట్టుందే బాగా చలి పెడుతుందంట అది కపిల్ తీర్థం అయితే నిజంగా మామూలుగా లేదు అది ఈ ఇయర్దా లేకపోతే లాస్ట్ ఇయర్ వరదలకి వచ్చిందా తెలియదు సో ఇంకా చూడాలి ఎలా ఉందో అండ్ అలిపిరి దగ్గరికి అయితే వచ్చేస్తున్నా అబ్బా అలిపిరి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము అండ్ రోడ్స్ అయితే చూస్తే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి అండ్ అలిపిరి బ్లాగ్ అయితే త్వరలోనే మీకు వస్తుంది అండ్ అలిపిరి బ్లాగ్ కూడా అయిపోయింది కాకపోతే నేను ఇంకా ఎడిటింగ్ అనేది చేయలేదు రీసెంట్గానే చేసాము అలిపిరి బ్లాగ్ కూడా అండ్ ఇది వచ్చేసరికి అలిపిరి అన్నమాట అండ్ గరుడ ఆల్వార్ అండ్ కార్లు అయితే ఇక్కడ ఫుల్గా వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి తిరుతని తిరుచని రేటు కాలాసేపు పాటి డబ్బు ఇదే మళ్ళీ వాన్ జోరైనట్టుంది ఇదైతే చెట్లని పడిపోయినాయి వాన మామూలుగా పడలేదు నైట్ అయితే ఫుల్ గాలి వాన ఇక్కడ మామూలుగా పడలేదు చెట్లన్నీ ఇక్కడ కూలిపోయాయి కెమెరాకి కెమెరాకి అయితే చెట్లని పడిపోయాయి అండ్ ఇక్కడైతే పోయేదంతా మీకైతే వాహనం కనిపి
అనిపిస్తుంది, వాన అయితే ఫుల్ గా పడుతుంది. లోపలికి వెళ్ళిపోతాయి ఈ కబిల్ తిట్ట దగ్గరికి వచ్చేసాము. అంటే బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి బండి అయితే లోపలికి డైరెక్ట్ ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, అంటే తీసుకొని పోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, ట్రాఫిక్ జామ్ ఏంటి ఈ టైంలో. మన దర్శనానికి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు, మనం ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ అని కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్స్ చూపించడానికి మాత్రమే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ బ్లాగ్ కూడా ఈరోజు నైట్లో విడుదలయ్యే అదే రిలీజ్ అయ్యాక నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ లోపలికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ కపిల్ తీర్థం చూస్తే జలపాతం సూపర్గా వస్తుంది పాక్తో పాటు. అండ్ నేను ఇప్పుడు చూపిను లోపలికి వెళ్ళాక. అండ్ మా సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది. అండ్ ఫైనలీ కపిల్ తీర్థం కాడికి అయితే వచ్చేసాము. అండ్ కపిల్ తీర్థం కాడ చూపిస్తావు లోగే, ఐ మీన్ ఎలా ఉందో అసలు అది ఫుల్గా ఉన్నట్టున్నారు జనాలు కూడా. అండ్ చెప్పులు ఎక్కడ పెడతా చూసారు కదా. గ్యాప్ మాత్రం గాయస్ చూసారు కదా వాటర్ ఫాల్స్ ఏ రేంజ్ లో ఉందో. మామూలుగా తెలియదు వాటర్ ఫాల్స్ ఒక రేంజ్ లో ఉంది. అండ్ నాకైతే భలే అనిపిస్తుంది ఇక్కడ, నాకైతే సూపర్ ఉంది అసలు. అండ్ మామూలుగా లేదు పైన నుంచి ఇక డైరెక్ట్గా చూస్తే మాత్రం మీ విజన్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఈ తుఫాన్ అనేది స్విమ్మింగ్ నీకు రాదు నాకు రాదు. సో ఈ తుఫాన్ అనేది బాగా మార్చేసింది ఇక్కడ. సో దానివల్ల బాగా అట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. చూసారు కదా నేనైతే ఇప్పుడు గుడి లోపల నుంచి వీడియో తీస్తున్నాను. అండ్ మామూలుగా రావట్లేదు, ఒక రేంజ్లో అయితే వర్షం పడుతుంది. పైన నుంచి ఒకసారి వ్యూ చూడండి, పైన నుంచి ఇక్కడికి కనిపించట్లేదు. కాకపోతే ఇదైతే బెటర్ వ్యూ అప్పుడు కంటే ఇప్పుడు. ఆడ జనాలు గోల గోలుగా అనింది. అండ్ నేను చూసారా మీరు ఎంత స్పీడ్గా అయితే మనకు పైకి లేస్తుంది వాటర్, అట్టేసి లేచి అట్ట వర్షంలా పడుతుంది అది కూడా. అండ్ మామూలుగా అయితే లేదు అసలు. అండ్ బెస్ట్ నిజంగా అసలు ఇంత వర్షంలో బ్లోగ్ చేయలేదు ఇంతవరకు నేను. ఫస్ట్ టైం అయితే బ్లోగ్ అయితే నేను చేసే ఫస్ట్ టైం ఇది నిజంగా.
ఈ గుడిది అండ్ ఈ గుడిది కోనేరు అన్నమాట ఇది కోనేరు కూడా ఫుల్ గా నిండిపోయింది ఆడు చూసారా మామూలుగా అన్ని స్టెప్స్ అయితే మనకి ఇంకా కనిపిస్తుంటాయి దానికి రెండు ఇంచుల స్టెప్స్ కదా అది కూడా కవర్ చూడండి ఆడ కాళ్ళు అంటే అది కూడా కవర్ అయిపోయింది అది గ్రిల్స్ గైస్ మనం ఎప్పుడే ఇప్పుడు గుడి లోపల ఉన్నాము అండ్ ఇక్కడి నుంచి ఫోన్ పెట్టకూడ లేదు అండ్ ఇక్కడైతే ట్రై చేస్తున్నాం వైడ్ యాంగిల్ పెట్టుకొని చూసారా ఎంత ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది ఎంత పైకి వస్తుందో అసలు వాటర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ద బెస్ట్ వ్లాగ్ అని నాకైతే అనిపిస్తుంది చూడండి అసలు ఎంత ఎంత మాత్రం ఉందంటే నిజంగా హైలైట్ అసలు సూపర్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 26/11 అండ్ 2020 అండ్ ఇది గుడి అనమాట గుడి లోపలికి వస్తుంది సో గుడిలో గుడి లోపల వీడియోలు తీయకూడదు కాబట్టి మనం వీడియోలు తీయట్లేదు సో ఇక్కడ చూసారు ఇక్కడ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగే తయారైంది ఇక్కడ అండ్ ఫైనలీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము అండ్ గుడి కింద ఉన్నాం మేమైతే వ్లాగ్ చేస్తున్నాం వానికి వా ఫోన్ అయితే ఫుల్గా తడిచిపోయింది వానికి అండ్ ఇంకా మా అవతారాలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫుల్ వాటర్ అండ్ సో ఇంకా మనకైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఎంత కష్టపడింది ఇంకొక సబ్స్క్రైబ్ రండి ఇంత తరుచుకుంటే ఈ బ్లాగ్ చేసాం మీ అందరు చూపిద్దామని సో ఇంత మంచి వ్యూ అయితే అందరూ మిస్ అయిపోయింటారు ఆడ అందరూ ఫుల్గా జనాలు ఉండి మేమైతే రిటర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ వస్తున్నప్పుడు మాకైతే ఈ ఫుటేజ్ దొరికింది నాకైతే ఈ ఫుటేజ్ ఇంకా బాగా నచ్చుతుంది సో చూడండి మీకే ఎంత బాగా అనిపిస్తుందో ఇది నాకైతే బాగా అనిపిస్తుంది ఇది జూమ్ వేస్తాం కొద్దిగా సామజవర గమన చూసారా ఎంత క్లారిటీ అండ్ మామూలుగా లేదు స్లో మోషన్ కూడా ఒకటి పెట్టేద్దాం ఇంటి నుంచి వీలైతే పెట్టేద్దాం అంత సో ఇలాగే మీకు చూపించుకుంటా వస్తా ఈ వాటర్ ఎక్కడ వరకు మనకి ఎక్కడ వరకు కనిపిస్తుంది అక్కడ వరకు చూపించుకుంటా వస్తా చూడండి ఒకసారి ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అంటారు సరే ఈ వాటర్కి ఎక్కడ ఏనది స్వర్ణముఖి నది చెప్తే కూడా నమ్మాలి ఎవరైనా తిరుపతికి ఈ పక్క కపిల్ తీర్థం ఉంది తిరుపతికి ఆ పక్క ఉంది స్వర్ణముఖి నది నాకు తెలియదు అవునా నర్మదానా ఎవరు నన్ను అడుగుదాం ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అని మేమైతే వెళ్తున్నాము పేరుకైతే ఎక్కడికి వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు ఎగ్జిట్ దారి ఇదనమాట కాళ్ళు ప్యాంటు అంతా తడిచిపోయినాము ఇంటికి వెళ్ళక మాకుంది ప్యాంటు అంతా తడిచిపోయి సరే మీరేనా బాహుబలి ప్రభాస్ అట్ట ఎగురుకుంటూ పోతున్నారు తగులుకునింది మళ్ళా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్లోడ్ చేసుకోండి వాళ్ళు అప్లోడ్ చేసుకోరు మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు చూస్తారు అండ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ చేసే కదా వస్తుంది అండ్ ఇదేదో మేము అడవిలోకి వచ్చినట్టు ఉంది ఫీలింగ్ అయితే నాకు పిట్టల ద్వారా మీరు ఇంకా చూస్తేనే అర్థం చేసుకోవచ్చు వాన్ అయితే ఎంత పడుతుందో చూడండి ఒకసారి మీకు కనిపించట్లేదు అనుకోండి నాకైతే అర్థమవుతుంది స్పీడ్ అవుతుంది చూసారా మీకు సౌండ్ అనే వినిపిస్తుంటుంది నాకు తెలిసి మేమైతే గొడి కింద ఉన్నాం ఇప్పుడైతే మేము బండ్లో ట్రావెలింగ్ అయితే చేయాలి ఇంటి వరకు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఏమాత్రం మేము సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అన్ని వస్తాయి సీ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై